హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. తిండి, నిద్ర మరియు సెక్స్ అనేవి ఏ జీవికైనా ప్రాథమిక అవసరాలని మనకు తెలుసు. మనుషుల్లాంటి పెద్ద జీవుల్లో జీవితం అక్కడితో ఆగిపోకుండా తన తర్వాత తరాన్ని కంటిన్యూ చేయగలగాలంటే సెక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తీయని భావావేశాన్ని కలగలిపి శరీరాన్నంతటి ఒక్క క్షణంలో సౌఖ్య తీరాలకు చేర్చగల సామర్థ్యం లైంగిక కార్యానికి ఉంది. కనుకనే స్త్రీ పురుష జీవులు ఒకదానితో ఒకటి తలపడి చంపుకోకుండా ఒకదానికోసం మరొకటి ఆరాటపడి ఒక్క చోటకి చేరుకుంటాయి. ఆ కలయిక వాటికి మధుర క్షణాలను అందిస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం 30 మైండ్ బ్లోయింగ్ సెక్స్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. రండి, వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చెక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ ఒకరినొకరు సెక్సువల్ గా ఆకర్షింపబడినప్పుడు అబద్ధం చెప్పటం కష్టంగా ఉంటుంది. వారానికి యావరేజ్న కనీసం 3 సార్లు సెక్స్ను ఆనందించే జంట మిగతా వారి కంటే 4 నుంచి 7 సంవత్సరాలు యంగగా ఉన్నట్లు కనిపిస్తారు. సాధారణంగా ఎక్కువ మంది స్త్రీలు వెలుతురు ఎక్కువగా ఉండే చోట కాకుండా కాస్త డార్క్గా ఉండే చోట తన భాగస్వామితో లైంగికంగా కలవటానికి ఇష్టపడతారు. మైగ్రేన్ తలనొప్పి ఉన్న మహిళలకు మిగతా వారి కంటే సెక్స్ డ్రైవ్ ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో తెలిసింది. ప్రతి మగవాడి జీవితంలో తన 17 ఏళ్ల వయసులో ఫుల్ పీక్ సెక్సువల్ అర్జ్ కలిగి ఉంటాడు. కానీ దురదృష్టం ఏమిటంటే సోషల్ లైఫ్లో ఆ వయసులో అతను ఒక విద్యార్థిగా సెక్సువల్ పార్ట్నర్ను కలిగి ఉండడానికి అనర్హుడిగా సమాజం భావిస్తుంది. పాపం ఆ కోరికకు బోలేడన్ని నిబంధనలో పెట్టి అణిచివేస్తుంది ఈ పాడు సమాజం. అమ్మాయిలు ప్రతి నెల తన పీరియడ్స్కి ముందు సెక్సువల్గా బాగా పీక్స్లో ఉంటారు. ఆమెలో అండం ఫలదీకరణ చెందడానికి సిద్ధంగా ఉన్న సమయం ఇదే. కనుక ఆ స్త్రీని తన భాగస్వామి మగవానితో కలిసి ఆ తరువాత తరానికి పునాదులు వేసేలా ప్రకృతి ఈ రకంగా ప్రజర్స్ చేస్తుందన్నట్లు. ఒకవేళ ఈ సమయంలో ఆ జంట తగిన జాగ్రత్తలు తీసుకోకుండా తొందరపడితే గనక ఫలితం ప్రెగ్నెన్సీ రూపంలో వారి ముందుకు వచ్చి వెక్కిరిస్తుంది. నెలసరిలో వచ్చే నొప్పులు కొందరు అమ్మాయిల్లో ఆగజమ్స్ అంటే సుఖప్రాప్తి జరగడానికి కారణం అవుతుంటాయట. యావరేజ్గా ఒక మగవాడు తన జీవిత కాలంలో ఎంత వీర్యాన్ని స్కలిస్తాడో అంచనా వేయగలరా? అది 17 లీటర్ల వరకు ఉంటుంది. అంతేకాక అందులోని వీర్య కణాలను లెక్క వేస్తే సుమారు 50,000 కోట్ల వరకు ఉండొచ్చట. లైంగిక కార్యంలో స్త్రీలలో భావప్రాప్తికి మూలం క్లిటోరిస్. విశేషం ఏమిటంటే మొత్తం వెజైనాలో అతి చిన్న పార్ట్గా ఉన్న ఈ ఒక్క క్లిటోరిస్లోనే 8,000 వరకు నాడీతంతులు ఉంటాయి. అంటే పురుషావయవంలో కంటే 2 రెట్లు ఎక్కువ అన్నమాట. దారుణం ఏమిటంటే కొన్ని సమాజాల్లో ఈ క్లిటోరిస్ను కట్ చేసి తీసివేసే దుష్ట సాంప్రదాయం రాజ్యమేలుతోంది. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది మగవాళ్ళు తన భాగస్వామిని సులువుగా రంజింపజేసే ఇలాంటి అవయవం కలిగి ఉందని తెలియకుండానే జీవితం గడిపేస్తారు. స్త్రీలు కోరికతో ఉన్నప్పుడు వారి స్తనాలు మామూలుగా ఉన్నప్పుడు కంటే 25% ఎక్కువ పెద్దవయ్యి సెన్సిటివ్గా అవ్వటమే కాక పురుషులకు ఆకర్షణీయంగా తయారవుతాయి. అలాగే 60% మగవాళ్ళలో కూడా వారు సెక్సువల్ డిజైర్లో ఉన్నప్పుడు వారి నిప్పుల్స్ స్తంభిస్తాయి. ఒక స్టడీ ప్రకారం తెలిసిన విషయం ఏమంటే సెక్స్లో ఆర్గాజం పొంది తృప్తిగా ఉన్న అమ్మాయిలు ఎక్కువ కాన్ఫిడెంట్గా, ఎక్కువ ప్రొడక్టివ్గా మరియు క్రియేటివ్గా ఉంటున్నారు. మరో విశేషం ఏంటంటే క్రియేటివ్గా ఉండే అమ్మాయిలు పూర్తి స్థాయిలో ఆర్గాజమ్స్ పొందుతుండటం కూడా జరుగుతుంది. ఇది రిపిటేటివ్ సైకిల్లా పనిచేస్తుంది అన్నమాట. ఆడవారిలో కూర్చోవడానికి ఉపయోగపడే ఎముకలు మరియు పిరుదుల్లో ఉన్న ప్యూడెండల్ నర్వ్స్ అనేవి వారిలో కామకోరికల్ని కలిగించే అవకాశం ఉంది తెలుసా? అది ఎలా అంటే కొన్ని రకాల కుర్చీల్లో కానీ లేదా సైకిల్ సీటు లాంటి వాటిపైన కానీ కూర్చున్నప్పుడు వారి యోని, క్లిటోరిస్ మరియు గుదము భాగాల్లో ఉండే ఎరోజల్ టిష్యూస్ పైన ఒత్తిడి పడి నర్వ్స్ స్టిమ్యులేట్ అయ్యి లైంగిక వాంఛన కలిగించే అవకాశం ఉంది. ఇది ప్రతి ఒక్కరిలో ప్రతిసారి జరుగుతుందని కాదు, ఒక ప్రత్యేక భంగిమల్లో కూర్చునేటప్పుడు కొందరు లేడీస్లో జరగవచ్చు. పురుషుల్లో ఆగాజం అదే భావప్రాప్తి అనేది యావరేజ్న 6 సెకండ్లో ఫినిష్ అయిపోతుంది. అదే స్త్రీలలో అయితే 20 సెకండ్ల పాటు
ఉత్తేజపరుస్తుంది. కానీ అబ్బాయిలో దాదాపు ప్రతి కలయికలోనూ ఆగజం పొందితే అదే అమ్మాయిల్లో 30-40% సందర్భాల్లో మాత్రమే వారికి ఆ తృప్తి అందుతుంది. ఇక్కడ మరో మైండ్ బ్లోయింగ్ విశేషం ఏమంటే ఒక ఎక్కువసేపు జరిగే సెక్స్ లో లేడీస్ లో ఒకటి కంటే ఎక్కువ ఆగజం జరిగే అవకాశం ఉంది. కానీ జెంట్స్ లో ఇది చాలా రేర్. ఎందుకంటే ఆర్గాజంతో పాటుగా స్ఖలనం కూడా జరిగిపోయి నిస్సత్తువ వచ్చేస్తుంది. కనుక వారికి ఒకటి కంటే ఎక్కువ భావప్రాప్తులు అంత సులువుగా జరగవు. ఒక్కసారి యావరేజ్గా జరిపే సెక్స్ కార్యక్రమంలో మగవారిలో 100, ఆడవారిలో 70 వరకు క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఇక ఉధృతంగా జరిపే సెక్స్లో బర్న్ అయ్యే క్యాలరీస్ ఎవరి స్టామినా బట్టి అనేక రెట్లు పెరుగుతూ పోతుంది. మగవారిలో యావరేజ్న పగలు రోజుకు 11 సార్లు, రాత్రుళ్ళు రోజుకు 9 సార్లు అంగస్తంభన జరుగుతుంది. ఇలా జరిగే ఎరెక్షన్స్ అన్నీ వారికి తెలిసే జరగాలన్న రూలేమీ లేదు. మహిళల్లో కామకోరికలను రేకెత్తించే ప్రధానమైన 3 ప్రాంతాలు క్లిటోరిస్, జీ స్పాట్ మరియు గర్భాశయ ముఖద్వారం. చనుమోనలు కూడా ఈ లిస్టులోకి వస్తాయని చాలామంది వాదిస్తుంటారు. సెక్స్కి గంట ముందు నుంచి తగినంత నీరు కానీ లేదా మరేదైనా ద్రవ పదార్థాలు కానీ తాగటం వలన ఆర్గాజం చక్కగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓరల్ సెక్స్ సమయంలో స్త్రీలు పొరపాటున సెమెన్ మింగివేసినంత మాత్రాన ఏ రకమైన లాభం కానీ నష్టం కానీ ఉండదు. పొట్టలో జీర్ణమయ్యే ఆహారం ఏదైనా కానీ ఎంతో కొంత శక్తినిస్తుందని తెలుసు కదా. అలాగే ఒక టీ స్పూనుడు వీర్యము 5 కేలరీల శక్తిని అందిస్తుంది. అంతే. హై హీల్స్ చెప్పులు వేసుకునే స్త్రీలు సెక్స్లో ఆగజం పొందే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయట. కారణం, హై హీల్స్ డిజైన్ కారణంగా ఆడవారి పెల్విస్ భాగంలోని ఆగజంస్కు కారణమయ్యే మెకానిజం ముందుగానే కృషించుకుపోయి ఉండి సెక్స్ సమయంలో ఆగజం చక్కగా జరగడానికి ఇంకా కృషించుకుపోయే అవకాశాలు తక్కువ చేస్తుంది. అన్నట్లు ఇది పర్మనెంట్ ఇబ్బంది మాత్రం కాదు మిత్రమా, తాత్కాలికమే. హై హీల్స్ వాడటం తగ్గించేస్తే తిరిగి నార్మల్ అయిపోతుంది. రిపిటేటివ్గా చేసే సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజుల కారణంగా కొంతమందిలో ఆగజం జరిగే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా గర్ల్స్లో. అన్నట్లు కొన్నిసార్లు సెక్స్ జరిగిపోయిన 5-8 రోజుల తర్వాత కూడా స్త్రీలు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. కారణం, కొన్ని వీర్యకణాలు సర్వైకల్ మ్యూకస్ క్రిప్ట్ అనే గర్భాశయానికి చెందిన చిన్నని స్థావరాల్లో 8 రోజుల పాటు బ్రతికి ఉండిపోతాయి. ఈలోగా ఆ అమ్మాయిలో గనక అండం విడుదలైతే ఫర్టిలైజేషన్ జరిగే అవకాశాలు లేకపోలేదు. మానవ శరీరంలో జరిగే స్పందనల్లో ఒక్కసారి మొదలైతే ఇక మధ్యలో మనం ఆపలేనివి 2 ఉన్నాయి. అందులో ఒకటి తుమ్ము, మరొకటి ఆగజం. ఈ 2 ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి మొదలైతే ఫినిష్ అయి తీరాల్సిందే. సెక్సువల్ ఎరోజల్ కలిగిన మగవారిలో అంగం పెరుగుతుందని మనకు తెలుసు. కానీ సాధారణంగా 3-4 ఇంచులు మాత్రమే ఉండే ఒక స్త్రీ అంగము బాగా కోరిక కలిగినప్పుడు 2 రెట్లు పెద్దదిగా సాగుతుందని మీకు తెలుసా? సెక్స్ అయిన తరువాత వెంటనే యూరిన్కి పోవటం వలన యూరినల్ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. కానీ గర్భధారణ కోసం ఎదురు చూస్తున్న స్త్రీలు మాత్రం ఇలా చేయటం మంచిది కాదు. గర్భధారణ మరియు ప్రసవం తర్వాత రికవరీ లాంటివన్నీ లెక్క వేసుకుంటే ఒక సాధారణ మహిళ తన జీవితకాలంలో 15-30 మంది పిల్లల్ని కనగలుగుతుంది. ఒక మగవాడు తన జీవితకాలంలో 200 మంది వరకు పిల్లల్ని కనే అవకాశం ఉంటుంది. మగవారిలో అప్పటి వరకు మెత్తగా ఉన్న అంగం స్తంభన జరగగానే గట్టిపడడానికి సుమారు 2 టేబుల్ స్పూన్ల రక్తం సరిపోతుందని మీకు తెలుసా? చాలా రకాల నొప్పులకు సెక్స్ అనేది నేచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. భావప్రాప్తి పొందేటప్పుడు మానవ దేహానికి అంతులేని హాయిని కలిగించేందుకు మెదడులోని హైపోథాలమస్ నుంచి ఒక్క ఉదుటిన రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోను అన్ని రకాల నొప్పులకు ఉపశమనంగా పనిచేస్తుంది. ఈసారి తలనొప్పిగా ఉన్నప్పుడు ప్రయత్నించి చూడండి. ఆరోగ్యవంతుడైన ఒక పురుషుడి నుండి కేవలం 15 రోజుల్లో విడుదలైన వీర్యకణాలతో భూమి మీద ఉన్న ప్రతి స్త్రీని గర్భం ధరించేలా చేయవచ్చట. ఒకసారి పెట్టుకునే ముద్దులో సుమారు 8 కోట్ల వరకు బ్యాక్టీరియా ఒకరి నోటి నుంచి మరొకరికి సంక్రమిస్తాయని ఒక స్టడీ చెబుతోంది. సాధారణంగా మన నోటిలో 100 కోట్ల వరకు బ్యాక్టీరియా ఉంటుంది.
ఆనందమయ సెక్స్ జీవితాన్ని అనుభవిస్తున్న దంపతుల్లో తక్కువ మొత్తంలో గుండె జబ్బులు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. సో సెక్స్ ఆ జంటను ఆనందాన్ని కలిగిస్తుంది, మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది, దాంపత్య జీవితాన్ని సుఖమయం చేస్తుంది. సరే మిత్రమా, మీకు ఈ 30 మైండ్ బ్లోయింగ్ సెక్స్ ఫ్యాక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసి లైక్ చేసి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చకుముఖి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.